మిత్రమా, ఎలా ఉన్నావు? అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు మోస్తాడు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా పనిచేసే అమ్మ, తన జీతమంతా కుటుంబానికే ఖర్చు పెడుతున్న నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది ఇష్టం అయితే అది కొనిపెట్టే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా ఎందుకో నాన్న వెనకబడ్డాడు. ఫోన్లో ఇష్టమైన ఫోటో అమ్మ, ప్రతి పుస్తకంలో ఇష్టమైన పేరు అమ్మ, దెబ్బ తగిలినప్పుడు అమ్మ, ఏదో అవసరమైనప్పుడు తప్ప ఇంకెప్పుడు నాన్న గుర్తు రానప్పుడు నాన్న ఎన్నడూ బాధపడలేదు. ఇద్దరూ సమానమే అయినా తరతరాలు పిల్లల ప్రేమను పొందడంలో నాన్న ఎందుకో వెనకబడ్డాడు. మాకు అమ్మకు బట్టలు నింపడానికి బీరువాలు సరిపోవు, కానీ మా నాన్న బట్టలు మాత్రం దండే కూడా నిండదు. అయినా అమ్మ కన్నా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. తన కష్టం మొత్తం కుటుంబం కోసం ఖర్చు పెట్టి పగలనక రాత్రనక రెక్కలు ముక్కలు చేసుకున్నా ఎందుకో పాపం పిల్లల ప్రేమను పొందడంలో నాన్న ఎప్పుడూ వెనకబడ్డాడు. అందర్నీ ఒంటి స్తంభంలా మోస్తున్న నాన్న ఇప్పుడు ఒంటరివాడే. నాన్న ఇలా వెనుకబడ్డానికి కారణం ఆయన మన అందరికీ వెన్నుముక కావడమే. వెన్నుముక వెనక ఉండటం వల్లనే కదా మనం ఇంత దన్నుగా ఉండగలుగుతున్నాం. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. బడి దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నని చూసే చూపు, ఓల్డేజ్ హోములో వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మీ అమ్మ నాన్న నిన్ను చూసే చూపు ఒక్కటే. నీ బాధ గంట మోగగానే పోయేది, వాళ్ళ బాధ గుండె గంట ఆరేదాకా పోదు. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేనున్నానులే అని వెంట ఉండే ధైర్యం చెప్పే వ్యక్తి, నువ్వు గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి ఒకే ఒక్కరు, అది నాన్న. కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకున్నా, మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకున్నా, కొడుతూ ఉంటే నాన్నకు ఆప్యాయత తెలియదనుకున్నా, కానీ తరువాత తెలిసింది అన్నింటి వెనుక నాన్న ప్రేమ ఉందని, మన భవిష్యత్తు కోసం నాన్న తపన ఎప్పుడూ ఉంటుందని. హ్యాపీ ఫాదర్స్ డే.